గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో మాచాయపాలెం గ్రామానికి చెందిన పలకలూరి వెంకటాచారి గత కొన్ని రోజుల క్రితం కరోనా మహమ్మారి సోకి మృతి చెందడం జరిగింది. కరోనా బాధిత కుటుంబాలను మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ పరామర్శించారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొమ్మలపాటి శ్రీధర్ కరోనా బాధిత కుటుంబాల నివాసములకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గంలోని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాదాపు 2.5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఎక్కడా కనీసం ఇటుక బిళ్లను కూడా నిర్మించలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక, సిమెంట్, స్టీల్ ఇటువంటివి మరెన్నో అన్ని అందుబాటు ధరకే లభించాయి. కానీ ఇప్పుడు ఇసుక, సిమెంట్, స్టీల్ ప్రతిదీ బంగారంతో పోల్చాల్సిన దీనమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళ రాజధాని ఎక్కడనేది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే రాజధాని మూడు ముక్కలు చేసి మూడు రాజధానుల నినాదం తీసుకొని వెళ్ళి ఎక్కడా సంపూర్ణంగా ఈరోజు అభివృద్ధి చేసినట్టు దాఖలాలు లేవు. అంటే ఓ రాజధానిని అభివృద్ధి చేయాలంటే సుమారు ఇంకో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 100,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంది. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా అమ్మఒడి ఒకళ్ళకి వేసి నీకు అది కడితే ఏమో, ఇది కడితే ఏమో, ఇది చేస్తే అది ఏమో, ఇది చేస్తామని ఈరోజు మొదటి రోజుకి ఈరోజుకి ఎన్ని తగ్గినాయి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ప్రతి గ్రామంలో తెలిసింది, ప్రతి కుటుంబంలోనూ ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా చాలామందికి ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉన్నవాళ్ళు చాలామంది, అంటే ఒక పిల్లవాడికి తల్లి పడేస్తే తగ్గిన వాళ్ళు ఏంది రోడ్డు మీద పడమనే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు ఆటో వాళ్ళు చెబుతున్నారు 10 మంది ఆటో వాళ్ళు ఉంటే ఇద్దరికో ముగ్గురికో వచ్చింది, తదిమో వాళ్ళు ఏం చేయాలనే దాని మీద మళ్ళీ దాని మీద కూడా కేసులు రాసి వసూలు చేసి వాళ్ళకి ఇచ్చినట్టు మనం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంతకంటే నీచ సంస్కృతి లేదు. విద్యా విధానంలో చాలా గొప్పగా మీకు అది చేస్తాం ఇది చేస్తామని ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం స్పష్టంగా కనబడతా ఉంది.